India's largest digital media network, SumanTV to chetulu kalapandi, franchise dwara, local media partner avandi. Namaste, Black and White ku swagatam. Ee roju ma atidi, legendary actor, Kota Srinivas Rao garu. Namaskaram sir. Namaskaram andi. Kota Srinivas Rao. Legendary actor ante asalu emtandi? Oka charitra create chesina natudani lekka. Adi aa telugulo. Inchu ardham. Naaku teliyadandi. Nijanga teliyadu. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటారు. చెప్పాలంటే మీ హుందాతనానికి అది ఒక నిదర్శనం చెప్పవచ్చు. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులను దోచారు. ఇది మీ ప్రస్థానం ఎలా మొదలైంది సినిమాలో? నేను అసలు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. మీరు నమ్మండి నమ్మపోండి, ఓకే, నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అంటే నాకు ఈ భయం, ఏదైనా నలుగురితో చక్క బ్యాంకులో పనిచేస్తున్నాం, 10 మందితో మంచి ఉద్యోగం, పిల్ల జల్ల అంతా బాగానే ఉన్నాం హాయిగా, ఎందుకు దీన్ని పాడు చేసుకోవడం? తీరా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే వేషం ఉందంటే కింద పోయి చూసి నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నా ఉంటారా అంటారేమో అని భయం. అది నాకు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. చక్కగా నాటకాలు నాకు మొదటి నుంచి అలవాటు. 26 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఓకే, అంటే ఒక 20 సంవత్సరాలు గట్టిగా మంచి మంచి వేషాలు వేసి పేరు తెచ్చుకున్నాను. గంధ్యాల గారు నాకు బెదవాడి నుంచి బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, కాలేజీ రోజుల నుంచి. సుబ్బరాజ శర్మ గారు, గంధ్యాల గారు, ఎలా చాలామంది, శ్రీదత్ గారు, వీరందరూ కూడా నాకు బాగా బాగా పరిచయం. పోట్ సుత్తి వీరభద్ర వీళ్ళందరూ. మన జంజాల గారు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి ఏదైనా నాటకం వేస్తున్నా సినిమా ఏదైనా తీస్తుంటే ఏ కోట రావయ్య సరదాగా 2-3 సీన్లు వేషం ఒకటి ఉంది సరదాగా వేయని అడగడం, అలా ఏదైనా 1-2 సినిమాలు ముందు 4 సినిమాలు చేశాను. ఒక మంచి వేషం పెద్ద వేషం చేసింది ఏంటంటే కుక్క, అది కంప్లీట్ తెలంగాణ మాండలికం మీదే ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఈ 20-point ఫార్ములాని పెట్టి చాలా హడావిడి చేశారు, మంచి పని కూడా. దానికని ముందు అసలు నన్ను సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను దేశరాజ హనుమంతరావు గారు, నేను, సుబ్బరాయ శర్మ గారు, ఇంకో ఇద్దరు, తర్వాత మన తెలంగాణ శకుంతల గారు అన్న పోయింది పాప ఆవిడ, ఆవిడ ఇలా చాలామంది, దేవదాస్ కనకాల గారి భార్య లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసేవారు. అలా 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 సినిమా అంటూ వచ్చిందండి. సరే, తర్వాత ప్రజా నా జీవితం ఏంటో మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు మీ పాత్రలు ఇంచుమించు ఒక 2-3 జనరేషన్ మీద బాగా ఇంపాక్ట్ చూపించింది. మా జనరేషన్లో బాగా కనెక్ట్ అయిన పాత్ర ఏంటంటే అహన పెళ్ళంటలో పిసినారి పాత్ర, జంజాల గారు. జంజాల గారు డైరెక్షన్లో అంటే ఆ సినిమా మాత్రం సినిమా ఉన్నంతకాలం ఉంటుందండి అది. తర్వాత అన్నిటికంటే ఏంటంటేనండి, అప్పటికి ఇప్పటికి తేడా, అప్పుడు హాస్యం ఇప్పుడు కామెడీ. ఏముంది తేడా? అప్పుడు హాస్యం ఏంటంటే ఎవరైనా, ఎన్నేళ్ళ వాళ్ళైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఆ ఇన్సిడెంట్లు. ఇప్పుడు వాళ్ళు అట్టా కాదుగా, కష్టం. కొన్ని కొన్ని వీళ్ళు చేసే కామెడీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకోలేము. అందుకే అది పైగా అది కూడా కాకుండా వాళ్ళే చెబుతుంటారు, ఇది కుటుంబ సమేత చూడదగ్గ సినిమా అని కదండి. అంటే ఇప్పుడు అంతా జబర్దస్త్ కామెడీ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎక్కువ నాలు పోతుందండి, అంతే, మనం ఏం చేయలేము. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు లేదండి, నా ప్రకారం అంతా సర్కస్. ఈ టీవీలో జబర్దస్త్ కామెడీ వస్తుంది కదా, అవి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అనిపించడానికి ఏముందండి, దాంట్లో ఏముంటుంది? ఏదో నాలుగు బాగు డైలాగులు మాట్లాడటం తప్ప, ఏదో బట్టలు గిట్లు వేసుకుని ఏదో చేయడం తప్ప. ఇప్పుడు అనసూయ గారు ఉంది, మంచి నటి, మంచి డాన్సరు, మంచి పర్సనాలిటీ, చక్కటి ఎక్స్ప్రెషన్ అన్నీ ఉన్నటువంటి ఆవిడ. మరి ఆవిడ చూడండి, మరి ఆ ప్రోగ్రాంలో ఆ డ్రెస్సు కొంచెం నాకెందుకు నచ్చదు డ్రెస్సుగా. చక్కగా మామూలుగా ఉంటే అలాంటి అందమైన ఆవిడ ఎట్లా వస్తే చూడరండి, చక్కగా చూస్తారు కదా. ఇప్పుడు రోజా గారు దాంట్లోనే అదే ప్రోగ్రాం వస్తే చోట్ల అది ఒక్కటే నాకు నచ్చదు. మిగిలినంతా ఏముందండి, వాళ్ళు చేసింది ఎట్లా ఉందంటే వాళ్ళకి ఏమైనా ఏమైనా స్టాండర్డా ఏమైనా ఉందా? ఏదో లక్కీగా వచ్చింది, శుభ్రంగా జరుగుతుంది, వెళ్ళిపోతున్నా. అంటే ఒకటిలేండి, ఇప్పుడు డ్రెస్లు ఎవరి డ్రెస్లు వాళ్ళు ఇష్టం కదా అని చెప్పి,
ఎవరు డ్రెస్ అనేది వాళ్ళ ఇష్టం కదా మనము అలా అనకూడదండి, తప్పు. ఇప్పుడు మీరు టీవీ యాంకరు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినిస్తారా మీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరన్నా? లేదండి, అవతల వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడతానంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్త్రీ పురుషుడు అని రెండు ఉన్నాయి ఇక్కడ. ఆవిడ మీద గౌరవం ఉంది కాబట్టి అటు లేకుండా చక్కగా చేస్తే బాగుంటుంది అన్నాను. అటు చేస్తే ఏముంటుందంటే ఆన్సర్ లేదు. అవును, మీరు వయసులో బాగా ఉన్నప్పుడు ఎన్నో సినిమాలు చూశారు, కానీ ఆ సమయంలో వివాదాలు ఏం రాలేదు. ఇప్పుడు వయసు మీద పడినప్పుడు ఎక్కువ సినిమాలు చేయనప్పుడు ఎక్కువ వివాదాలు ఎందుకు వస్తున్నాయి సార్? నా మీద ఏం వివాదాలు వచ్చాయి? ప్రకాష్ రాజు కాలి గోటికి కూడా కోట శ్రీనివాసరావు పనికిరారు అన్న వ్యాఖ్యలు మీరు విన్నప్పుడు ఆరోపణలు మీకు మనసు చివుక్కుమనలేదా? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేశారు నన్ను? ఆయన ఆ మాట మాట్లాడటం మంచిది కాదు అని మీకు అనిపించబట్టే కదా. అద్దాలు నాకు ఏమంటే నటుడుగా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. మనకి పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు. అవును, ఆవిడంత అదృష్టం కూడా ఉండాలి. అవును, ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. అతనికి ఈ గురించి ఎప్పుడు ఏమి మాట్లాడేవాడిని కాదు. ఆర్టిస్ట్గా ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది, భగవంతుడు ఉన్నాడు చూపించడానికి. కానీ మీరు చివరిలో చేసిన ఈ కామెంటు ప్రకాష్ రాజ్ ఓటమికి కారణమైన ఒక 10-15 కారణాల్లో ఇది కూడా ఒక కారణమని అనుకుంటున్నారు కోట అనుకోనివ్వండి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు మాట్లాడాను అనుకోండి ఎలక్షన్ టైంలో, అది డెఫినెట్గా బ్యాడ్ జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండమే నటుడు, నిజంగా చెప్తున్నాను, నా హృదయం నుంచి మాట్లాడుతున్నటువంటి వాడు చిరంజీవి గారు చాలా మంచి నటుడు. ఆయన సినిమా ఒక నంది అవార్డ్స్కి కాంపిటీషన్లో ఒక సినిమా ఏదైనా వెళ్ళిందనుకోండి, ఆ సినిమాకి ఏమి ప్రైజులు రాలేదు, ఏం రాలేదు. ఇంకేదో మామూలు సినిమాకి ప్రకాష్ రాజు గారు నటించిన సినిమాకే వచ్చిందనుకోండి, అంటే చిరంజీవి గారు నటుడు కాదా సార్? ఏమండి, నేషనల్ అవార్డు వచ్చింది నాకు అది ఇది అంటే వస్తే బౌలు మందికి వచ్చింది. రంగారావు కంటే గొప్పవాడు ఆయన, ఆయన గురించి చెప్పదలుచుకు 3-3. ఆయనతో నేను కనీసం కాస్త పెద్ద పెద్ద ఇంపార్టెంట్ వేషాలు ఒక 15 సినిమాలన్నా చేసుంటా. ఒక్క సినిమాకి టైంకి రాడండి, 9 కాల్ షీట్ వేస్తే 11:30 వస్తాడు. ఆ క్యారవాన మోగుతూ ఉంటుంది, మేమేమో చెట్టు కింద కూర్చుని అక్కడ కబుర్లు చెప్పుకుని ఉంటాం. ఎప్పుడో 11:30 వచ్చి వచ్చి హలో అని ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పలకరించాడు. మళ్ళా ఏమంటాడు ఎప్పుడు వెళ్ళిపోతాడని మమ్మల్ని అట్టాగ కూర్చోబెట్టి ఆయన షాట్లు ముందుకు అవగా తీసి పంపించేవారు. ఇది అవసరం అండి? తనకు తెలీదు, మనం డబ్బులు తీసుకుంటున్నామండి. కనీసం రావక్కర్లా నువ్వు, ఆ జ్ఞానం ఉండదు నీకు, పెద్దవాడే కదా. ఏదో చదువుకుంటున్నానంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏదో మాట్లాడతాడు. అదొకటి, రెండు, ఒక్క ఆర్టిస్ట్తో తోట ఆర్టిస్ట్తో చక్కగా కూర్చుని బాగున్నావా ఏనా ఏమనుకోదు, ఎలా ఉన్నారు, లేట్ అయిందా, పాప మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టించానా ఏమనుకోకు అని అడిగి అన్ని మా ఎవరితోనో మాట్లాడాడు ఆర్టిస్ట్తో. తర్వాత ఇంకోటి మూడోది ముఖ్యమైనటువంటిదండి, మా అసోసియేషన్గా ఆయన ప్రెసిడెంట్గా నిలబడ్డాడు, అదే మా అసోసియేషన్ అతన్ని 2-3 సస్పెండ్ చేసింది. ఒక్క జనరల్ వాడికి వచ్చిందని నాకు తెలియదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు, ఏమి మాట, నీకేం అర్హత ఉంటుందే కోట శ్రీనివాసరెడ్డి మాట్లాడటానికి, ఏం పెద్ద గొప్ప అని ఆ నాగబాబు గారు వాళ్ళు ఏదో అన్నారు. నేనేం అనలేదు, ఇదే అడిగాను. సరే నేను మాట్లాడడం తప్పు, మరి ఆయనకి అద్దం ముందు కూర్చొని ఆయన చూసుకోమనండి. ప్రకాష్ రాజ్ అలా ఉంటే చిరంజీవి గారు ఓ పక్క, పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క, వీళ్ళిద్దరు లేకపోతే అసలు నాగబాబు గారు ఏంటండి? మామూలు నటుడు, ఆయన ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడేం కాదు, ఇదేం కాదు. ఎందుకు ఆయనకి నాగబాబు గారు ప్రకాష్ రాజు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు? మీ అందరికీ తెలుసు కదా, వాడి డిసిప్లిన్ లేదు, పాడు లేదు, షూటింగ్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి, షెడ్యూల్ మారుతున్నాయి. ఇప్పుడు నాగబాబు మీ మీద ఆ కామెంట్ అది ఆయనకి ఉండాలి సార్. నేను ఏమన్నా అన్నాను ఆయన్ని, ఇప్పుడు కూడా నేను కామెంట్ చేశాను, ఎస్ ఓ పక్క చిరంజీవి గారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్, లేకపోతే నాగబాబు ఏంటి చెప్పండి, పోనీ పెద్ద యాక్టరా, కొత్త పొలిటీషియనా, ఏముందండి నీ క్వాలిఫికేషను? అంటే వాళ్ళ అన్న అతని భుజాల మీద ప్రకాశాన్ని గెలిపించుకుని తీసుకురామని చెప్పి ఒక బాధ్యత పెట్టారు. పెట్టే ఉండొచ్చు సార్, బోళ్ళ మంది ఏమైనా జరిగి ఉండొచ్చు, నేను కాదంట్లా. ఆ మాట ఏమిటండి, నేను అట్లాంటి మాట ఒక్కటి మాటతో ఊరుకుంటారు? మొత్తం టీవీలో గోలగోలు చేసి వదిలేవారు 4 రోజులు, అవునా కాదా? ఎంతది
అర్థం ఉండక్కల్లా నాకు అతని మీద ఎందుకు కోపం, నేను ఏమైనా అన్నానే ఉన్నమాట చెప్పాను. ఏం మాట అది? బాబుమోహను, కోట శ్రీనివాసరావు వాళ్ళు ప్రకాశ్రాజు నటనలో నటనకి కాలి కోటికి పనికిరారని అది అన్నాడు. ఏమిటి చెప్పండి, కొన్ని ఆయన ఎవరికి పనికొస్తాడు? ఏమన్నావని ఆయన్ని? నువ్వే ఇంటర్వ్యూర్ అవుతుంది, నువ్వే ప్రకాశ్రాజ్ని తిట్టివి, నువ్వే ప్రకాశ్రాజ్ని వెనకేసుకొస్తుంటివి. ప్రకాశ్రాజ్ చాలా గొప్పవాడు, అది ఇది ఓటు వేయాలి, మీరు ఏమైనా అంటివి, మేమన్నా కాదన్నావా ఏంటి? కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేయనివ్వండి సార్, ఇప్పుడు ఉండి ఉపకారం ఏముంది అండి వాగుడు తప్ప. సార్, ప్రకాశ్రాజ్ ఓటమి చిరంజీవికి ఏదైనా ఆపాదిస్తారా? చిరంజీవి ఓటమిగా అలా భావించే పరిస్థితి కనిపిస్తుందా ఇండస్ట్రీలో? ఏమునండి, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కాలమే నిర్ణయించాలి. నేను ఒక రోజున చిరంజీవి గారితో నేను ఎలక్షన్ ముందు మాట్లాడిన మాట వాస్తవం. చిరంజీవి గారు నమస్కారం అండి అండి, ఏమండి అన్నారు, ఏదో మాట్లాడారు, ఏదో మాట్లాడుకుందండి. చేసి సార్, మీరు నుంచోండి, లేకపోతే మీ వాళ్ళని ఎవరు నుంచోబెట్టండి, మేమంతా సపోర్ట్ చేస్తాం. కానీ మీరుగా మీలాంటి స్టేచర్ ఉన్నటువంటి గొప్పవాళ్ళు ప్రకాష్ రాజు గారిని సపోర్ట్ చేయటం మంచిది కాదు, నాకు మంచిది కాదు అనిపించింది, చెప్పాల్సింది చెప్పాను అన్నాను. తప్పేముంది, ఎస్ నేనేం బయటకి పిచ్చి పిచ్చిగా పోకుండా అన్నాను. ఆయన నాతో ఏమన్నారంటే, ఏదో అవి ఇవి మాట్లాడి కోటయ్య ఏం లేదే ఓ రోజు వచ్చాడు, ఇలా ఎలక్షన్లో నుంచున్నానన్నాడు, మంచిదా బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. చిరంజీవి అంటే మీరు చెప్పిన ప్రకారం చిరంజీవి సపోర్ట్ లేదా సార్ ప్రకాష్ రాజ్కి? ఏమోనండి, ఎవరికి తెలుసు, అది మీరు చెప్పిన ప్రకారం అయితే ఇంకా లేదని అనుకుంటున్నా నేను. ఉంటే ఉండదు, దాని తప్పేముంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అబ్బాయి వాళ్ళు వెళ్ళారు, ఓట్లు వేశారు, వేసే వేయండి సార్. సార్, అలాంటి వాళ్ళు కాదు, ఎంతమంది వేయకపోతే 294 ఓట్లు ఎట్ట వచ్చినాయి అతనికి? ఏదో నాన్ తెలుగు అంటారు, ఎవడన్నా నిన్ను? ఇవాళ మాట్లాడటం కాదు, నేను 1994 నుంచి మాట్లాడుతున్నాను. 4.5 రోజులు హంగర్ స్ట్రైక్ చేశాను, తెలుసో మీకు తెలీదు. అప్పట్లో హైదరాబాద్ వచ్చిన కొత్త ఇండస్ట్రీ, మెడ్రాస్లో ఉండే యూనియన్లు ఇవన్నీ కూడా అక్కడ హెడ్ వాళ్ళు పుచ్చుకుని తొందరగా ఒకటి నిర్ణయం చేశారు, మీ హైదరాబాద్ వాళ్ళకి ఎవరికి మెంబర్లుగా చేర్చుకున్నా తప్ప వాళ్ళకి ఏం పెద్ద వర్క్ రాదు, నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న తర్వాత చూద్దాం. కాబట్టి ఫైటర్లు కానీ డాన్సర్లు కానీ ఎవరైనా సరే 4 చొప్పున వాళ్ళని మిమ్మల్ని నిలవ చేస్తాం, వచ్చి చేసి నేర్చుకోండి అని చెప్పి మొదలెట్టారు. దానికి నేగైన స్థితిలో నువ్వెవడో చెప్పడానికి, ఊరికే కబుర్లు కాదు, చేశాడైనా ఏమన్నా చేశాడా అమ్మాటంటే ఇవన్నీ చేయాలని ఆత్మ ఉంది, ఆత్మ ఎవరికి లేదు. సార్, రిజల్ట్ చూసిన తర్వాత ప్రకాశ్రాజ్కి వ్యతిరేకంగా చాలామంది ఏకమయ్యారు అని అనిపిస్తూ ఉంది. అంటే నందమూరి కుటుంబము, బాలకృష్ణ సపోర్ట్ కూడా మంచు విష్ణుకే ఉన్నట్టుగా అనిపించింది, మీరు ఏమంటారు సార్? క్లియర్గా తెలుస్తోంది కదా, లేకపోతే మంచు విష్ణుకి అన్ని ఓట్లు ఎట్ట వస్తాయి? సార్, బాలకృష్ణ వీళ్ళందరూ ఏకం కావడానికి మంచు విష్ణు వైపు కారణం ఏంటి సార్? అంటే మెగా ఫ్యామిలీ యొక్క ఎక్కువగా పెరిగిపోతూ ఉంది మోనోపల్లి తెలుగు ఇండస్ట్రీలో, అందుకోసం మీరందరూ ఏకమయ్యారంటారా, లేకపోతే కేవలం ప్రకాష్ రాజ్ని వ్యతిరేకించాలని చెప్పి ఇదందరూ ఏకమయ్యారంటారా? ఏది ఏమైనా ఒకటి మాత్రం కాస్త ఖాయం అండి, ప్రకాష్ రాజు ఎలక్షన్లో నిలబడటం వల్లే ఇదన్నీ వచ్చినాయండి ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ ఎలక్షన్కి మాత్రం. ఏమండి, అలాగే ఇప్పుడు ఏదో మోహన్ బాబు గారు ఏదో పోస్టల్ బ్యాలెట్ మీద మోసం చేశాడు, తప్పు చేశాడు అంటున్నావు, అది నాకు నీకు అందరికీ మైక్ పట్టుకుని చెప్తే సుఖం, వెళ్ళి శుభ్రంగా ఆయనతో కూర్చుని ఏమండి తప్పు కదా అని అడగండి. సార్, మీకు చిరంజీవి తెలుసు, మోహన్ బాబు తెలుసు, మోహన్ బాబు ఆర్టిస్ట్తో డీల్ చేసే విధానం అంత హై హ్యాండెడ్గా ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ప్రకాష్ ఛానల్ వాళ్ళు అంతా అన్నారు కదా, మాకు తిట్టాడు, అమ్మ బూతులు తిట్టాడు, మా అమ్మల్ని తిట్టారని చెప్పి, అలా ఉంటుందంటారా? నాకు తెలిసి మోహన్ బాబు కోపిష్టండి, కానీ మంచి మనిషి అండి, మంచి మనిషి, ఎవరికి హాని చేసే రకం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం మాట కర్కశంగా ఉంటుంది, చాలా కర్కశంగా ఉంటుంది. ఇప్పుడు నేను సీనియరు, ఇప్పుడు కొద్దిగా గొప్ప సర్వీస్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా, నా మీద కోపం వచ్చింది అనుకోండి, ఏం కోట ఏంటి పిచ్చి పిచ్చిగా నువ్వు ఏం లేట్గా వస్తున్నావు, సరిగ్గా రావేంటి, కొట్టానంటే మొహం బయలుపోద్ది అంటుంటాడు. మీతో కూడా మామూలుగా అంటుంటాడు, నన్నే కాదు అందరినీ అంటుంటాడు. మరి అందరూ అందరి నీకొక్కడికి ఎట్ట వచ్చింది పోర్టుగాల్లో? నేను 4 సార్లు 5 సార్లు చెప్పాను, మోహన్ బాబు గారు మీరు ఏదో సరదాగా ఉంది కాబట్టి, మనందరం కలిసి ఉన్నాం కాబట్టి
ఒక అన్నయ్య తిట్టాడు అనుకుని ఊరుకుంటున్నాను తప్ప ఎందుకంటే తిట్టుకుంటారు ఎవడో వినేవాడి బాగుండదు అని. సరే ఇప్పుడు దాసనారాయణరావు తర్వాత ఖాళీ అయిన పెద్ద మనిషి కుర్చీలో మోహన్ బాబు కూర్చోడానికి అర్హుడా, చిరంజీవి కూర్చోడానికి అర్హుడా సార్? ఎవరికైనా అర్హత ఉంది సార్. మీ దృష్టిలో చెప్పండి, మురళీమోహన్ పనికిరాడు లేరుగా అంటే ఇప్పుడు ఏముంది, ఆయన పెద్దవాడు అయిపోయాడు 97 దాటి. అట్లా దాసనారాయణరావు ఎటువంటి పాత్ర పోషించేవాడు? ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ గా ఉన్న వ్యక్తిగత లైఫ్ లో టైం స్పెండ్ చేసి పరిష్కారం చేసేవాడు. ఆయన పనిచేశారంటే మోహన్ బాబు దాసనారాయణరావు గారు ఆ రోజులు వేరు సార్. కాస్త పెద్దవాళ్ళు చెబితే వినటం చేయటం అనే అటువంటి ఓ పద్ధతి ఉంది. ఇప్పుడు నేను కూడా కొన్నాళ్ళు దాంట్లో మాలో కొంచెం ట్రెజరర్గా పనిచేశాను. అప్పుడే కొంచెం నాకు కూడా ఇబ్బంది జరిగింది. ఏం చేయాలని గట్టిగా అడిగితే దాసనారాయణరావు దగ్గరికి వెళ్ళాం. దాసనారాయణరావు దీని పేరేంటి బాలకృష్ణ అలాగే చిరంజీవి గారు వీళ్ళందరూ ఇంటర్ఫీర్ అయ్యి కూర్చుని మాట్లాడి అట్లా కాదు అటు చేయండి అటు చేయండి అన్నారు. చేశారు, పని అయిపోయింది. మా అన్నయ్య చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ని నువ్వు గెలిపించాలి అని అన్నాడు. ఎవరు? నాగబాబుని అన్నారంట. అన్నాడా? చిరంజీవి గారు అన్నారా? అంటే అన్నాడేమో, నేను వినలేదు. అందుకోసమే ఆయన ప్రకాష్ రాజ్ తరఫున ఫైట్ చేశాడు ప్రత్యర్థుల మీద. ఇప్పుడు ఆయన చేశాడని ఆయన పరువులు తీర్చిపోయిందికయ్యా. అన్నయ్య లాంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలని చక్కగా గౌరవంగా మాట్లాడాలి. ఆయన చేస్తున్నాడు కదా అని చెప్పి నీ నోటుకు వచ్చిన నువ్వు మాట్లాడితే అందరినీ. అంటే నాగబాబు మాట్లాడిన తీరు కూడా ప్రకాష్ రాజ్ ఓటమి కారణమంటారా? డెఫినెట్గా కారణం అండి, డెఫినెట్గా. అతను ఎలక్షన్లో నుంచోడానికి పట్టు, అతను గట్టిగా పట్టుబట్టడానికి కారణం మోహన్ చిరంజీవి గారు. అయితే అతను ఓడిపోవడానికి మెయిన్ కారణం ఎవరంటే నాగబాబు. ఇటేమో ఆయన పేరేంటి విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ ఊరికే సుత్తివాగుడంతా వాయి ఇప్పటికే మాట్లాడుతూ ఉంటాడు. నేను శ్రీకాంత్కి ఓటేశాను, గెలిపించుకున్నాను. నేను ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు నేను రిజైన్ చేశాను వేస్తున్నానంటే? మీరు శ్రీకాంత్కి ఓటేశారు సార్? వేశానండి. ఎవరన్నా వేయలేదని మోహన్ బాబు. మోహన్ బాబుకి నాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది, దాన్ని కూడా విస్మరించేశాను. మిగతా వాళ్ళకి ఎవరికి వేశారు? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి. అతనికి చెప్తున్నానండి, అతను రిజైన్ చేశాడు కాబట్టి. ఓకే. కాదండి, అట్టా పిచ్చి పిచ్చిగా మీరు ఏదో నేను పడలేను గెలిచాను కిందట సార్ నరేష్ ఇట్టు మాట్లాడు అటు మాట్లాడు బాగా ఇన్సల్ట్ అయిపోయాను, ఏదో డబ్బులు తిన్నా అన్నాడు. వాడు ఉండగా నేను పని చేయటం ఎందుకు ఉంచున్నావు మరి? ఒకవేళ ఆడు గెలిస్తే నేను పని చేయాలి కదా అనే జ్ఞానం నీకుందా లేదా? మరి నువ్వు ఎందుకు ఉంచున్నావు? నువ్వు మంచి ఆర్టిస్ట్వి, మంచి కష్టపడి పగలు రాత్రి పని చేస్తావు, 10 మందికి ఏదైనా ఉపకారం చేస్తావు అని ఫీలింగ్తో నీకు ఓటేశారు, గెలిపించారు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? రేపు ఏదో ఇంకోటి వచ్చి ఓ చక్కరాయి కానీ బొక్కాయి కానీ పెడతారు దాంట్లో. అడిగేం తెలియదు, ఏం పెట్టదు. ఏం చేస్తారు వీళ్ళందరూ? ఏమైపోవాలి? అంటే కొంతమంది అంటారు సార్, నాగబాబుకి కల్మషం లేని మనస్తత్వం అని కూడా అంటారు. కల్మషం ఎవరికి? మాకుందా ఏంది? నేను శుభ్రంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, నా గురించి అందరూ అదే చెప్పుకుంటారు. నేను అతను ఏమని నేను ఎప్పుడు మాట్లాడలేదండి, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మాట్లాడదు. తప్పట్ట మాట్లాడడం ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో క్యాస్ట్ ఎలివేట్ అయింది, అండర్ కరెంట్గా పనిచేసింది అంటారు. ఇదేంటి సార్ లొల్లి? అది ఉందా సార్ నిజంగా? ఉంది, దానికి ఇంకో క్వశ్చన్ లేదు. కానీ నేను ఒక సామాజిక వర్గాన్ని గౌరవించుకుంటాను. ఎందుకు అంటే 95% వాళ్ళ ఫుడ్డే నేను 40 ఏళ్ళు తిన్నాను. మిగిలిన 5% రాజులు కానీ రెడ్లు కానీ అలాంటి వారు వాళ్ళందరూ పెట్టి పోషించారు నన్ను. 95-95% నేను తిన్నది కమ్మవారి ఫుడ్డే, ఓపెన్గా చెబుతున్నాను. ఆధునిక యుగంలో కాదు, ఇంకా మేము మధ్య యుగాల్లోనే ఉన్నాం అనిపిస్తూ ఉంది. ఆ కులం పేరుతో ఇంకా కులం 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 సార్. ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే చెప్తే కోపం వస్తాయి. అయినా కానీ నేను చెప్తూనే ఉంటాను, ప్రతి చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన లేదు, వాదన మాత్రం చేస్తారు. రోడ్డుకి ఎడం పక్క నడవండి అని కమిషనర్ ఆ పోలీసు వచ్చి చెప్పాడు అనుకోండి, సరే అనుకోండి, ఎడం పక్క కుడి పక్క నడిస్తే ఏమవుద్దు సార్? కుడిపక్క ఏమవుద్ది అని చెప్పాలా? నువ్వు ఎడం పక్క కరెక్ట్గా నడిస్తే నీకు కుడిపక్క నడిస్తే ఏమవుద్దో నీకే తెలుస్తుంది.
ఇరవై గంటల పాటు మీరు ఎక్కువగా పనిచేసేవాళ్ళంట. ఉదయం 6 గంటలకు వెళ్ళి రాత్రి 2 గంటలకి సర్ద కొంచెం పెరుగన్నం తిని పనుకునేవాళ్ళు. అంత పనిచేశారు. అలా అలా పరిగెత్తు 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 ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అదే కదండి, మీకైనా నాకైనా ఎవరికైనా ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు. అప్పుడు కనుక ఏంట్రా ఈ గోళ, ఇప్పుడేంటి పని చేయటం, రేపు చేసుకోవట్లేని బతికిచ్చామనుకోండి, ఏమన్నది కాస్త పోద్ది. పనిచేశాను రోజుకి 20 గంటలు కాదు, రోజుకి 3 స్టేట్లు పనిచేశానండి. కాబట్టి ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, లైఫ్ కూడా వారి చేతిలో ఉండదు. సార్, మీ జీవితం నుంచి కూడా చాలామంది తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఉంది. నిజంగా చాలా గొప్ప, ఎంత గొప్ప వ్యక్తి అంటే కోట శ్రీనివాసరావు గారు. సార్, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఆ అనున్యత ఎంత ప్రేమగా చూసుకోవాలి భార్యకి అనేది మీ చాలామంది మిమ్మల్ని ఉదాహరిస్తూ ఉంటారు సార్. ఎందుకు ఎందుకు వచ్చింది అసలు వాళ్ళకి ఆ ప్రశ్న? అంటే భార్యకి బాగా లేకపోయినా కూడా ఒక దశలు బాగా చూసుకోవడము, చంటి పిల్లలాగా మీరు ఆమెని చూడడము. 1968లో నాకు మ్యారేజ్ అయింది. 73లో ఆ డెలివరీలో ఉన్నప్పుడు, డెలివరీ అయిన రోజులు 21 రోజులు ఎంత అంటారే, ఏదో 2 నెలలు ఏదో ఆ టైంలో మా అత్తగారు పోయింది. ఆ పోయినప్పుడు మా ఆవిడకి కొంచెం షాక్లా వచ్చింది, మనకి తెలియదు అప్పుడు. 73 అంటే నేను మా ఆవిడ మేమే కదా, అప్పుడు వైద్యం కూడా ఇంత డెవలప్ అయ్యి ప్రతివాడు వైద్యం గురించి మాట్లాడే రోజులు ఎక్కడ ఉన్నాయి. షీ హాజ్ బికమ్ ఏ సైకాట్రిక్ పేషెంట్. షీ డజన్ నో హూ యా అమ్మాయి ఫర్ 30 ఇయర్స్. ఎవరో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్కి, నాతో నాటకాలు వేసిన వాళ్ళకి, వాళ్ళకి మా గురువులకి, వాళ్ళకి తెలుసు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను చెప్పను కూడా ఇప్పటికి కూడా. ఇప్పుడు కొంచెం కూచిపడి కాస్త ఇదే పెద్ద వయసు వచ్చింది 72 దానికి, ఏదో మాటలు ఉంటే బాగుండకపోవటం చేతి సహజం కదా, వయసును బట్టి వచ్చేవి. మరి నేను ఓర్పుగా ఉన్నాను, నన్ను అందరూ తిడతారు, ఏమై అట మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటని. ఊరుకోక ఏం చేస్తాం? ఒక్కటే గుర్తుంచుకోండి సార్, ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని, ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటి వెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడు వెనక్కి లాక్కులాడాడు. మా వీక్షకులు ఇది చాలా వాల్యూడ్ సార్. జీవితాన్ని మదించి తెలుసుకొని సమాజాన్ని దూరం నుంచి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి. ప్లీజ్ ఒకసారి వినండి. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటి వెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడు వెనక్కి తీసుకురాలేడు. కోర్టులో కూడా నువ్వు విడాకులకు వెళ్ళినప్పుడు 6 నెలలు 7 నెలలు టైం ఇస్తారు. ఆలోచించుకోండి, చక్క ఎందుకు విడిపోతారు, పిల్ల పాపలతో చక్క హాయిగా ఉండండి అని చెప్తారు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తామే తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఎవరికి తెలుస్తుందండి భార్యాభర్త మధ్యలో ఏం కూడా ఉందని మనం ఏమైనా చూసామా? ఏదో ఇంగ్లీష్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంటారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఏంటండి? ఏమిటంటే ఏదో మైండ్ సెట్ కలవట్లేదంట. ఏమిటి తెలిసేది? ముగ్గురు పిల్లలు పుట్టేదాకా, ఇద్దరు పిల్లలు పుట్టేదాకా తెలియదా? ట్యూబ్లోకి మళ్ళీ ఎక్కించాలనుకుంటే చేతి కంటుంది తప్ప అది లోపలికి వెళ్ళదు. అట్లాగే ఈ సంసారం కూడా బయటికి అల్లరైపోద్ది తప్ప లోపల రాలేదు. కాబట్టి అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. నా 2వ కూతురు షీజ్ ఎంకామ్ ఎంఈడి. బెజవాడలో ఎప్పుడు రిక్షా ఎక్కలేదు, సరదా రిక్షా ఎక్కుదామని మా శంకరం, మా తమ్ముడు గారి కూతురు, అక్కడ మా అక్కయ్య గారు, మా చెల్లెళ్ళ కూతుళ్ళు అందరూ కలిసి రిక్షా ఎక్కి సరదాగా వెళదామని. పెద్దవాడు బాగా ఐడియా ఉందా మీకు? అవును సార్, నేను విజయవాడ పనిచేశాను. ఆ లో బ్రిడ్జ్ ఉంది కదా, వీళ్ళు 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళుతున్నారు. ఆ ఎదురుకుండా వచ్చే లారీకి ఏదో బ్రేక్ ఫెయిల్ అయిందట, ఆ డివైడర్ కూడా దాటి వీళ్ళ వ్యాన్కి కొట్టింది. కొడితే ఫస్ట్ స్ట్రోక్ వీళ్ళ దాటంతో దూరంగా పడ్డారు. అక్కడ ఆ యాక్సిడెంట్లో ఇద్దరు ముగ్గురు పోయారు కూడా. లక్కీగా అది బతికింది. ఆ యాక్సిడెంట్లో లగ్గు. ఆ తర్వాత ఎలా ఎలా దీని జీవితాన్ని ఏడుస్తూ కూర్చున్నామండి. అలాంటి లైఫ్లో నేను ఎవరి దగ్గర అయితే గుమాస్తాగా పనిచేశానో బ్యాంకులో, ఆయన నేను ఇయ్యంకుడు అయ్యాను. మహానుభావుడు, పెద్దరు దయదలిచి కానీ ఏదైనా కానీ మొత్తానికి మ్యారేజ్ అయింది. దానికి ఆడపిల్ల చక్కగా లక్షణంగా ఉంటున్నారు. సరే జీవితం బాగానే ఉందిలే, నడుస్తుంది అనుకున్నా. మీకు తెలుసు కదా,
మా అబ్బాయి వాడు ఎగిరిపోయాడు. మరి ఇన్ని బాధలు పెట్టుకుంటూ మరి 10-12 ఏళ్ళ నుంచి వాడు పోయిన తర్వాత కూడా ఎక్కడన్నా సినిమాల్లో ఎక్కడన్నా మీకు చూసారా? ఆ బాధని చూడలే. ఎప్పుడు నేను దాని గురించి మాట్లాడను. భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అంత కష్టాలు కూడా ఇచ్చాడు, వీటిని తట్టుకునే గుండె కూడా ఇచ్చాడు. బాగుంది, అంతే చేయటం మన ధర్మం. ఏదో ఎప్పుడైనా బోరు కొట్టి ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను, ఏముంది? ఇప్పుడు చూడండి సార్, మీరు మీరు కూడా వీక్షకులకు నేను చూస్తున్నా చూడండి, ఈయన స్టార్డమ్ అనుభవించారు ఆ రోజుల్లో 30-35 సంవత్సరాల క్రితం. ఒక టాప్ హీరోకి ఎంత క్రేజ్ ఉండిందో ఒక కోట శ్రీనివాసరావులో అంతే క్రేజ్ ఉంది. కానీ ఆ సమయంలో మీకు పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పలేదు సార్? యాక్చువల్గా అంటే మీ కేవలం ఆ ప్రేమ వల్లే అలాంటి ప్రేమ కాదండి, మన బాధ్యత. అది ఏ క్యాస్ట్లో అయినా సరే, క్రిస్టియానిటీలో అవనండి, ముస్లిమిజంలో ఎవరైనా సరే, పెళ్ళాన్ని ధర్మంగా చూసుకో. నీ ఏడుపు నువ్వు ఏడు బయట ఏమన్నా ఏడిస్తే ఎవడే ఏమన్నది సార్? మీకు మరో జన్మ అంటూ ఉంటే మళ్ళా ఇండస్ట్రీలోనే తెలుగు కోట శ్రీనివాసరావుని పుట్టాలనుకుంటారా, లేకపోతే వద్దనుకుంటారా ఈ ఇండస్ట్రీలో? చక్కగా ఇప్పుడు నాకు ఏ రకంగా జీవితం ఇచ్చారు, చక్కగా కష్టాలు కొంచెం తగ్గించేయి ఏమండి, మనిషిగా చక్కగా కాస్త సుఖపడుతూ 10 మందికి ఉపకారం చేసేటువంటి మనిషిగా బతకాలన్న ఉద్దేశం ఇంకో జన్మ అంటూ ఉంటే. ఒకవేళ ఆ జన్మ నిజంగా ఇస్తే అలా బతకాలంటే నేను ఎలా ప్రవర్తించాలి, సద్వాక్కు సత్ప్రవర్తన అన్నీ కలిగి ఉండాలి నేను. అది కూడా నాకు చక్కగా ప్రసాదించి చక్కగా నన్ను కాపాడమని భగవంతుని కోరుకుంటాను. ధన్యవాదాలు సార్. సుమన్ టీవీ ద్వారా నాకు నా మనసులో ఉన్నటువంటి భావాలు మంచో చెడ్డో 40 సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తున్న మహానుభావులు ప్రజలందరికీ చెప్పుకునే అదృష్టాన్ని కలిగించినందుకు గాను మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇది కోట శ్రీనివాసరావు బ్లాక్ అండ్ వైట్. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.